పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో జోరు మీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్త విస్తరణ దిశగా సోమవారం కీలక ముందడుగు వేసింది. 9 రాష్ట్రాలకు పార్టీ తరపున కొత్త ఆఫీస్ బేరర్లను నియమించింది. ఈ ఏడాది వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాలు అందులో ఉన్నాయి. పంజాబ్లో ఆప్ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన సందీప్ పాఠక్ గుజరాత్లో పార్టీ రాజకీయ వ్యవహారాల బాధ్యుడిగా నియమితులయ్యారు. పంజాబ్లో ఆప్ రాజకీయ వ్యవహారాలకు సహా బాధ్యుడిగాను ఆయన ఉంటారు. పాఠక్ను ఆప్ చాణుక్యుడిగా పిలుస్తుంటారు. పార్టీ వ్యవస్థాగత నిర్మాణంలో పంజాబ్లో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో తెర వెనుక ఆయన కృషి అపారం. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో ఆయనకు బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పంజాబ్లో రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఢిల్లీకి చెందిన ఎమ్మెల్యే జయనల్ సింగ్ కొనసాగుతారు. తెలంగాణలో ఎన్నికల బాధ్యుడిగా సోమనాథ్ భారతిని పార్టీ నియమించింది. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్ పైన ప్రత్యేకంగా దృష్టి సారించిన ఆప్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు దుర్గేష్ పాఠక్ను ఆ రాష్ట్రంలో రాజకీయ వ్యవహారాల సభ్యుడిగా నియమించింది. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్ పైన ప్రత్యేకంగా దృష్టి సారించిన ఆప్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు దుర్గేష్ పాఠక్ను ఆ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల బాధ్యుడిగా నియమించింది. యాదాద్రిలో ప్రధాన అర్చక బృందం పంచకుండాత్మక మహాయాగాన్ని వైభవంగా ప్రారంభించారు. ఉదయం శాంతిపారం, ఆవదారాలు, యాగశాలలో చతుర్స్థానార్చన, ద్వారతోరణ, ధ్వజకుంభారాధనలు, అగ్నిమాథనం, అగ్నిప్రతిష్ఠ, యజ్ఞం ప్రారంభం, విశేష యజ్ఞ హవనములు, మూలమంత్ర హవనములు, నిత్య లఘుపూర్ణ హుతి చేపట్టనున్నారు. సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, నిత్య విశేష హోమములు, బింబ పరీక్ష, మన్నోమన శాంతి హోమం, నవకలశ స్థాపనం నిత్య లఘుపూర్ణాహుతిని చేపట్టనున్నారు. ఈ ఉదయం నిర్వహించిన పంచకుండాత్మక మహాయాగంలో కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, నిత్య విశేష హోమాలు, బింబ పరీక్ష, మన్నోమాన శాంతి హోమం, నవకలశ స్థాపనం నిత్య లఘుపూర్ణాహుతి నిర్వహించనున్నారు. ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్కు భారీ స్పందన వస్తుంది. చాలామంది వాహనదారులు తమ పెండింగ్ చలాన్లను క్లియర్ చేస్తున్నాయి. గత 20 రోజుల్లోనే 20 లక్షల చలాన్లు క్లియర్ అయ్యాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు దాదాపు 113 కోట్లు జమ అయ్యాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 16 లక్షల చలాన్లు క్లియరెన్స్ కాగా 15.3 కోట్లు జమ అయ్యాయి. 2-వీలర్స్ చలాన్లకు 75%, కార్లు 4-వీలర్స్కి 50% డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 1 నుంచి 20 వరకు 20 లక్షల చలాన్లు క్లియర్ కాగా ఈ నెల 31 వరకు కూడా వినియోగదారులు పెండింగ్ చలాన్లను డిస్కౌంట్లో కట్టే అవకాశం ఉంది. మరోసారి సామాన్యులకు షాక్ ఇచ్చింది మోదీ సర్కార్. గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 50 రూపాయల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధరకు ఈ పెంపు వర్తిస్తుంది. మార్చి 22 నుంచే రేట్ల పెంపు నిర్ణయం అమల్లోకి రానుంది. చివరిగా 2021 అక్టోబర్ నెలలో గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. అప్పటి నుంచి వంట గ్యాస్ ధర నిలకడగానే వచ్చింది. దీనికి 5 రాష్ట్రాల ఎన్నికల ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎన్నికలు ముగియడంతో కేంద్రం ధరలు పెంచేసింది. అయితే డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో 949 అయింది. ఇది వరకు ఇక్కడ సిలిండర్ ధర 899గా ఉండేది. ఇక హైదరాబాద్లో అయితే సిలిండర్ ధర 1002కు చేరింది. దీనికి డెలివరీ బాయ్స్ తీసుకునే 30 కలుపుకుంటే సిలిండర్ ధర 1032 అయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఏపీలో అయితే సిలిండర్ ధర 1008కు చేరింది. దీనికి డెలివరీ బాయ్స్ తీసుకునే ఛార్జీలు కలుపుకుంటే సిలిండర్ పొందాలంటే 1040 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరను 1000కి పైగా తీసుకొచ్చింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి పుష్కర్ సింగ్ ధామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఇక మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 3:30 నిమిషాలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రివర్గం కూడా ప్రమాణం చేయనుంది. డెహ్రాడూన్లో పరేడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ధామి ఓడిపోయినప్పటికీ ప్రభుత్వ పగ్గాలు ఆయనకే అప్పగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. సోమవారం జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో పుష్కర్ సింగ్ ధామిని పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. డెహ్రాడూన్లో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ కేంద్ర అభ్యర్థులుగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సీనియర్ నేత మీనాక్షి లేఖి హాజరయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పుష్కర్ సింగ్ ధామి ఓడిపోవడంతో సీఎంగా ఎవరికి బాధ్యత అప్పగిస్తారన్న దానిపై గత 11 రోజులుగా చర్చ జరుగుతుంది. సీఎం రేసులో పుష్కర్ సింగ్తో పాటు మాజీ కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్, ఎమ్మెల్యే అనిల్ బలూని, ధన్ సింగ్ రావత్, సత్పాల్ మహారాజ్ల పేర్లు ప్రధానంగా వినిపించాయి. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం పుష్కర్ సింగ్ ధామి వైపే మొగ్గు చూపింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో నిన్న జరిగిన పద్మ అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో 125 ఏండ్ల యోగా గురువులు స్వామి శివానంద రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రధాని నరేంద్ర మోదీకి పాదాభివందనం చేశారు. స్వామి శివానంద్ యోగ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ బూత్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు చెక్కపల్లి శ్రీనివాస్ తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఆర్ఎస్పీ గారి నాయకత్వం జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ ముస్తాబాద్ మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో మరియు ఈరోజు పోలింగ్ బూత్ కమిటీలు వేయడం జరిగింది. ఇట్టి పోలింగ్ బూత్ కమిటీలో మరియు 15 మంది వేయడం జరిగింది. ఇట్టి పోలింగ్ బూత్ కమిటీకి 10 మందిని ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి పార్టీకి మేము సైతం అంటూ మరి 10 మంది యువకులు ముందుకొచ్చి పార్టీలో బాధ్యతలు తీసుకొని రాబో రోజుల్లో బహుజన రాజ్యాన్ని తీసుకురావడానికి మేము సైతం అంటూ ముందుకొచ్చిన యువతకు పేరు పేరున జై భీములు తెలియజేస్తూ చూస్తున్నాను. జై భీమ్ జై. అయితే ఈరోజు మనము మన ముస్తాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో బూత్ కమిటీలు మరియు సెక్టార్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యమైన యువకులు చాలామంది వచ్చి పార్టీని బలోపేతం చేయడం కోసము వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయిస్తామని చెప్పి పార్టీలో బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఇది మన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి సీనన్న ఆధ్వర్యంలో మరియు మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ కమిటీలు వేయడం జరిగింది. సో ఇక ముందు వాళ్ళందరూ కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని చెప్పి అందరు హామీ ఇవ్వడం జరిగింది. దీనికి మా వంతుగా సహకరిస్తామని చెప్పి జిల్లా కమిటీ సభ్యులు కానీ జిల్లా కమిటీ నాయకులు కానీ మాకు అన్ని విధాలుగా తోడ్పాటు ఉంటామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని ఉద్దేశించే మేము మండల కమిటీని బలోపేతం చేయడం కోసము మండల కమిటీ అందరం కలిసి సహాయశక్తుల కృషి చేస్తూ ఉన్నాము. సో ఇందులో కొత్తగా ఎన్నికైన కమిటీకి
अंदर की पेर पेरना धन्यवाद जय भीम अदे विधा मन बीवीएफ कन्वीनर का कार्तिक गार प्रकट जी सिद्दिपेट जिल्ला आर्यवेश महासभा महिला विभागं मरियु हुस्नाबाद पट्टणा आर्यवेश महिला विभागं आध्वर्यंलो अंतर्जातीय महिला दिनोत्सव वेडुकलु घनंगा जरिगायि। ई संदर्भंगा महिलालकु गेम्स निर्वहिंचि केक् कट् चेसि वेडुकलु जरुपुकुन्नारु। అలాగే నా ఫ్రెండ్స్ సిద్దిపేట నాగరాణి గారు సమాన హక్కు అనేది ఎప్పుడో 100 ఇయర్స్ బ్యాక్ వచ్చింది అంటే అప్పుడు 100 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఫిబ్రవరి మార్చి అలా చేసుకుంటూ ఉండేవాళ్ళు తర్వాత మార్చి 8 అనేది ఆ రోజు స్టార్ట్ అయింది ఆ రోజు నుండి మార్చి 8 రోజు చేసుకుంటున్నారు ఇక్కడ కార్యక్రమం చేసుకుంటూ నీళ్లు పోసి ఆ మొక్క ఎదుగుతుంది పూలు పూయాలంటే ఎండలో పెడితే పూలు వస్తాయి प्रति प्रोग्रम कार्यक्रम मन संस्थ का सर महिला गौरव
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సాంప్రదాయ వస్త్ర అలంకరణతో విద్యార్థుల ఆటపాటలు అందరినీ అలరించాయి. అమ్మో మేడం ఫస్ట్ లైఫ్ లో పక్కా సెటిల్ అయిదాం అన్న మేడం అంటే ఆ మేడమే మేడం ఉంది. తర్వాత ఎకనామిక్స్ మేడం, థాంక్స్ మేడం. ఫిజిక్స్ సార్, ఫిజిక్స్ సార్ నాకు చెప్పకున్నా థాంక్యూ సార్. భావిస్తున్నాను నేను మా అమ్మాయికి ఏం చెప్పేది అంటే చదువుకునే సమయం లోపల ప్రేమలో పడద్దామని చెప్పేవాడిని చిన్నప్పటి నుంచి, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ నుంచి. ఎందుకంటే ఒక లెక్చరర్గా నేను ఎంతోమంది పిల్లలు, అలా మంచి తెలివైన పిల్లలు, బాగా తెలివైనటువంటి పిల్లలు, గొప్ప కెరీర్లోకి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు ప్రేమలో పడి వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ కుటుంబాన్ని అంత ఆగమానం చేసిన సందర్భాలను ఎన్నో చూశాను నా జీవితంలో. అలాంటి పరిస్థితి నా బిడ్డ కూడా రావద్దు అనుకున్నాను. తనకు అదే చెప్పేవాడిని, లవ్లో పడకండి అని, లవ్లో పడకని మా అమ్మాయి చెప్పేవాడిని. మరి తను 10th ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్కి వచ్చింది. ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత 10th వరకు నా దగ్గరే ఉంది. ఇంటర్మీడియట్ హాస్టల్లో ఉంది కాబట్టి ఆమెకు బయట ప్రపంచం తెలియలేదు. కానీ ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత మాత్రం బయట ప్రపంచం తెలిసింది కాబట్టి అబ్బాయిలు ఎప్పుడన్నా ప్రపోజ్ చేసేవాళ్ళట, వెంబడి నాకు ఫోన్ చేసేది, డాడీ ఇవాళ ఒక అబ్బాయి నాకు ప్రపోజ్ చేసిండు అని. నువ్వేమన్నా పెట్టానంటే నేను ఆల్రెడీ ఎంగేజ్ అని చెప్పిన, నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు అని చెప్పాము. 2.5 రోజులతో మేము ఈ సంవత్సరం కాలేజ్ డేని పూర్తి చేశాము. మిగిలిన విద్యా సంవత్సరంలో ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకున్నాము. మరి ఇది చాలా సంతోషం. అలాగే ఇది చేసినందుకు నేను ఇప్పుడు సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఇది చేయకుండా ఉంటే మీరు ఇంత కలర్ఫుల్గా ఉంటారు, ఇంత యాక్టివ్గా ఉంటారు అనేది నాకు కూడా తెలిసి ఉండేది కాదు. ఎందుకంటే అంతా కూడా ఎక్కడెక్కడో తిరిగే సీతాకోక చిలుకలన్నీ మా కాలేజీ క్యాంపస్లోనికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది, అందరినీ చూస్తుంటే చాలా సంతోషం ఉంది. మరి జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో ఏ కళాశాలలో కూడా కాలేజ్ డే నిర్వహించడం లేదు. కేవలం మనం మాత్రమే నిర్వహించుకున్నాం, ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి. ఓకే, మరి మీరు అడిగేది నేను చేశాను, నేను అడిగింది మీరు చేయాలి. ఒక మాట చెప్పడానికి నేను మైక్ తీసుకున్నాను. మరి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే రేపటి నుంచి April 17 వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా, హాలిడేస్ మినహాయించి ఒక్కరోజు కూడా మినహాయించ, ఏది ఎలాంటి సెలవు తీసుకోకుండా ప్రతిరోజు కాలేజీకి రండి. ఇంకా మిమ్మల్ని చదివించే బాధ్యత మా లెక్చర్స్ది. నేనేమంటా, మీరు లెక్చర్స్ ఏం చెప్పారో బాగా చదువుకోండి అన్నారు. నేనేమంటున్నానంటే మీరు రోజు కాలేజీకి రండి అంతే. మీరు రోజు కాలేజీకి వస్తే మిమ్మల్ని చదివించే బాధ్యత మాది, తప్పనిసరిగా మిమ్మల్ని మంచిగా చదివిస్తాము. మరి అలా వేదిక మీద ఉన్న అతిథులందరి ముందు కూడా నేను చెప్పాను, ప్రతి సంవత్సరం మేము మంచి ర్యాంకులు సాధిస్తున్నాము, మంచి రిజల్ట్స్ సాధిస్తున్నాము అని. మరి దాన్ని నిలబెట్టుకోవాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. మీరంతా రోజు కాలేజీకి వస్తేనే మిమ్మల్ని చదివించగలుగుతాము, అనుకున్న ఫలితాలని సాధించగలుగుతాము. కాబట్టి మరి నేను కూడా ఒక గురువునే, ప్రిన్సిపాల్గా నేను కూడా ఒక గురువునే. నేను అడిగే గురుదక్షిణ ఒకటే, అది రేపటి నుంచి April 17 వరకు ప్రతిరోజు కళాశాలకు హాజరుకండి. ఓకే, ఇది నేను మిమ్మల్ని కోరేటువంటి కోరిక. స్టేట్ టాప్ 10లో గతంలో 3 వచ్చారు. ఆ 3లో 2కి నేను ఇప్పటికీ కూడా ఆర్థిక సహాయం చేస్తూనే ఉన్నాను. వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం పడ్డా కానీ వాళ్ళు ఫోన్ చేస్తారు, నేను వాళ్ళకి డబ్బులు పంపిస్తాను. అయితే అందరికీ చేయలేను, కానీ బాగా ఏది చదువుకోవాలనే పట్టుదల ఉండి వీళ్ళకి నేను సహాయం చేస్తే వీళ్ళు డెవలప్ అవుతారు, ఒక మంచి కెరీర్ వెతుకోగలుగుతారు అనే నమ్మకం ఉన్నటువంటి విద్యార్థులను కనీసం ప్రతి సంవత్సరం ఒకరిద్దరినైనా ఎంచుకొని వాళ్ళకు సహాయం చేయడం అనేది నేను అలవాటుగా పెట్టుకున్నాను. అది దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం.